ప్రజాశాంతి మంది కలిసి వచ్చినా మీకు 51% ఓటు ఉంటుంది, మళ్ళీ వేరువేరుగా అందరు కలిసి వస్తే మీకు 51% ఓటు ఉంటుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 87% ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేశారు, ప్రతి ఇంటి గడప తట్టాం, అందుకని కాన్ఫిడెన్స్గా ఉన్నాం. 51-52 ఉంది, 100కి 1-2% ఉంటుంది. వీళ్ళందరూ కలిసినా వచ్చేది 44-45. సో మాకేం పర్లేదు. మరొకటి రజనీకాంత్ గారు, ఒక్క విషయం చెప్పాలి మీకు. ఎలయన్స్ డిలే అవ్వడానికి కారణం 3 కారణాలండి. ఈరోజు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సీట్ల సర్దుబాటు ఒకటే కాదు, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి 3 ఆంక్షలు పెట్టారు. ఇంకా స్పెషల్ స్టేటస్ గురించి ఎత్తకూడదు, 4% ముస్లిం రిజర్వేషన్ బీజేపీ నాయకులు రద్దు చేయబోతున్నారు, ఇప్పటికే అమిత్ షా గారు అది ప్రకటించారు, దాన్ని ఒప్పుకోవాలి, వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపే దాంట్లో అసలు అడ్డుపల్ల వేయకూడదు, ఇవన్నీ కూడా చెప్పారు. అందుకని కాస్త డిలే అయింది. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు, ఆయన గత్యంతరం లేదు. ఎందుకంటే అంత వీక్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సచ్చినట్టు నైట్ పట్టుకుంటాడు. నిజమే పట్టగాలి మొహం వేశారా? మీరు చూస్తారు కదా. కాదండి, ఇప్పుడు నేను చెప్పే ఈ 3-4 కారణాలు రేపు చర్చకు వస్తాయి కదా. ఇప్పుడు బీజేపీ 4% రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు తీసేస్తా అని బహిరంగ సభలో అమిత్ షా గారు ప్రకటించారు. దాని మీద ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారా? పల్లెత్తు మాట అన్నారా? స్పెషల్ స్టేటస్ అసలు అడిగారా? ఇప్పటి వరకు బీజేపీతో కలుస్తున్నారు, బీజేపీతో కలుస్తాం. లేదు మురళీ గారు, మేము వదిలేలా, మేము అడుగుతున్నాం, కాకపోతే మా స్ట్రెంగ్త్ సరిపోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు చెప్పాడు, మాకు ఉన్న స్ట్రెంగ్త్తో మేము నిలదీయలేము, మేము మోడీ గారిని నిలదీయలేం, కానీ అడుగుతూనే ఉంటాం. ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఇంకా ఈ రాష్ట్రంలో సజీవంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం.